పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అంటే ఓకే అదొక సాంప్రదాయ రాజకీయం అన్నారు ఇంకా అది జరుగుతది అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఆ 20-21% ఏకగ్రీవాలని అందులో ఎంతవరకు జెన్యునిటీని చూడొచ్చు ఫస్ట్ ఏకగ్రీవాల్లో 100కి 95% జెన్యున్ ఉండవు ఇక్కడ పంచాయతీల స్థాయిలో ఏంటంటే కొంత చూసుకుంటారు లోకల్గా ఉండేది ఒక 500 కుటుంబాలు 400 కుటుంబాలు ఉంటాయి కాబట్టి అందులో ఫ్యాక్షన్ ఏరియాలో ఇటెట్లో కొట్లాట్లు వద్దు అనుకుంటారు అందుకు అధికార పక్షానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఎందుకు వాళ్ళతో తగవు అనే కోణంలో ఇంకోటి ఈవెన్ యువతలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళతో తగవు బట్ట దగ్గర నుంచి రేపటి నుంచి ఇద్దరు మొహమొహాలు చూసుకోవాలి ఎక్కడ కొట్టుకు చేస్తారు ఇప్పటికి వాళ్ళ పిల్లలందరూ బెంగళూరులోనూ అట్లా బతుకుతూ ఉంటారు పల్నాడులోనూ రాయలసీమలో అందుకనేసి పల్లె ప్రాంతాల్లో కొంత కాంప్రమైజ్ అయిపోతారు సిటీలు అట్లా ఉండదు ఎడ్యుకేటెడ్ ఉంటారు ప్లస్ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది ఏకగ్రీవాలు అనేది కుదరదు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లలో చేసిన ఏకగ్రీవాలలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు అందులో డౌటే లేదు ఇది తాత్కాలిక విజయం దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి ముద్ర పడిందో ఆ ముద్ర వైపుకి వైసీపీ తీసుకెళ్తున్నట్టు తమని తాము తీసుకెళ్తున్నట్టు విలువలకు కట్టుబడి ఉన్నాం అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో శిల్పమోహన్ రెడ్డికి ఏం చేశారు వాళ్ళ బ్రదర్కి ఎమ్మెల్సీ ఉంటే కూడా రాజీనామా చేయించి తీసుకొచ్చారు అప్పుడు అట్లయితేనే రమ్మన్నారు అది విలువలకు కట్టుబడినట్టు అనిపించింది ఎందుకు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు వీళ్ళు కానీ విలువలు లేదు వీళ్ళకి ఈయన అట్లాగా ఈవెన్ ఆల్రెడీ ఆయనైనా సరే కాంగ్రెస్ నుంచి యువతలకు వచ్చినప్పుడు రాజీనామా చేసినే వచ్చారు ఆ తర్వాత వచ్చే వాళ్ళని కూడా రాజీనామాలు చేయించి ఎన్నికలకు కూడా పంపించారు అట్లా ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళు అయినా కూడా వాళ్ళని మళ్ళీ ఆదరించిన మనిషి అవన్నీ జగన్కి ఫెచ్చింగ్ ఇప్పుడు వాటికి పూర్తి భిన్నమైనటువంటి వ్యవహారం కదా ఇది ఇప్పుడు 4 ఎమ్మెల్యేలను యువతలకు తీసుకోవడం కండవేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పిన సహజీవనం చేస్తున్నట్టు సంసారం బదులు ఓ రకంగా అది మరీ దరిద్రం అసలు కంటే కూడా అది పక్కన పెడితే పోనీ అది ఏదో చిన్న చిన్నలే అనుకున్నారు ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్గా సామధాన భేదండు ఫస్ట్ ఏం చెప్పారు వీళ్ళోళ్ళు ఏకగ్రీవాలైన ఏరియాలో కనుక్కుంటే మాట్లాడితే తెలిసింది ఏంటంటే ముందంట అన్నా మేము ఫస్ట్ ట్రిప్ ఎన్నికయ్యాం కదా జగన్ గారు అందులో మాకు టార్గెట్ ఇచ్చారు తెలుసు మీకు కొంచెం వదిలేసేయండి అన్న మీరు అవతల వాళ్ళు ఓకే అన్నోళ్ళు కొంతమంది ఒక 5% అంటే ఏకగ్రీవాలని 20% అంటే 20లో 5% అట్లయినాయి ఒక ఇంకొక 5% ఏంటంటే దానం 5 అనే కంటే కూడా 10 అనొచ్చు దానం ఎట్లాగా అన్నా మీరు ఇప్పుడు పోటీ చేస్తే మీకు గెలుపు ఛాన్సెస్ 40% ఉన్నాయి మాకు 60% ఉన్నాయి మీరు ఈ 40% అవకాశాల కోసం మీరు ఖర్చు పెట్టాల్సింది వచ్చేటప్పటికి 25 లక్షల నుంచి 30 లక్షలు మినిమం మ్యాక్సిమం మీరు 25-30 పెడితే మేము 50 పెడతాం ఎందుకు మీరు 1000 ఇస్తే మేము 1500 ఇస్తాం నో డౌట్ అక్కడ మీ గెలుపు అవకాశం తగ్గిపోతుంది ఆ లెక్కన మీరు 25-30 లక్షలు ఖర్చు పెట్టాలి మేమే 25 ఇస్తాం అంటే మీకు 30 మిగులుద్ది ప్లస్ ఈ 25 50 వస్తున్నాయి మీకు మీకు మిగుల్చుకున్నట్టు 55 లక్షలు అది ఆలోచించుకోండి అంటే ఈ దానం ఉపాయం ద్వారా 10% మంది 5 to 10 ఇక మిగతా భేదం నువ్వు చేస్తే వేస్తాం నిన్ను రేపొద్దున నీ షాప్ మూస్తాం లేకపోతే నీ వ్యాపారంలో రేపొద్దున తూనికలు కొలతలోడు వచ్చి కేసు పెడతాడు ఎల్లుండి ఆస్తి పన్నుడు వచ్చి ఏడిపిస్తాడు ఆ తర్వాత కార్పొరేషన్ వచ్చి పగలగొడతాడు ఏదైనా చేస్తాం నిన్ను నాశనం చేస్తాం ఇట్లాంటివి 4% 19 అక్కడికి వెళ్ళిపోయింది ఆ మిగతా 2% దండోపాయం డైరెక్ట్గా ఎత్తుకుపోయి మరి నామినేషన్స్ విత్డ్రా కిడ్నాప్ చేస్తారు చివరికి వెళ్ళ దెబ్బకి భయపడి పారిపోయి బెంగళూరులో ఉండిపోతే మరీ అరాచకం ఏంటంటే గ్రౌండ్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు లాంటి వాళ్ళని పెట్టుకున్నారు వీళ్ళు ఏం చేశారు మాకెందుకు వచ్చిన పెట్టని వీళ్ళు వీడు అధికార పక్షం కూడా ఇవ్వడానికి పేపర్ తీసుకొస్తే వాళ్ళు విత్డ్రాయలండి అనగానే ఓకే అని సంతకం పెట్టేసి విత్డ్రాయల్ మాకెందుకు పోయేది రేపు కోర్టులో కదా చూసుకునేది కోర్టులో వీళ్ళు వెళ్ళాల నెక్స్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తం చూసుకునేటికి నెక్స్ట్ 5 ఏళ్ళు అయిపోద్ది మాకెందుకు వచ్చింది గొడవ అనేసి ఇచ్చేసి వాళ్ళు దండోపాయాలు బెదరేయడం ఇట్లాంటివి ఇది 2% జరిగింది ఇది మొత్తం కలిపితే 21% కానీ ఇక్కడ బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ మాల్ ప్రాక్టీస్ రాజకీయం వైసీపీకి అవసరమా ఇప్పుడు అదే అనేది పచ్చి తప్పు అదే అంటున్నా అవసరం అంటే ఇక్కడ ఏమైపోయిందంటే జగన్ పెట్టిన పరీక్ష వీళ్ళు అంటే మనకు గనక చిన్నప్పుడు ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావాలి అదంటే పిల్లల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది అవి ఏం చేస్తారు కాపీలు పెట్టుకోవడం లే సైడ్ మార్గాలు ఎంచుకుంటుంటారు అదే స్లిప్లు పెట్టడం ఏమిటి వీళ్ళది అది ఇప్పుడు ఏంటంటే జగన్ చేయించాడు కాదు ఇది జగన్ టార్గెట్ ఇచ్చాడు
గెలవకపోతే రేపొద్దున ఎమ్మెల్యే సీట్ ఇయ్యడు, రేపొద్దున ఎంపీ సీట్ ఇయ్యడు, రేపొద్దున మంత్రి పదవి ఉంటుందో ఉండతుందో తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరు బీసీ మంత్రి, వాళ్ళ ఏరియాలు దెబ్బతిన్నాడు, రేపు పదవి ఉంటుందా గ్యారంటీ? ఛాన్సెస్ లేదు. అదే గెలిచిన వాళ్ళకి 90% 100% ఇచ్చిన వాళ్ళకి గ్యారంటీ అవసే ఛాన్సెస్ ఉంటాయి కదా. అట్లా లెక్కలేసుకున్నారు. మరి అలా చేసినప్పుడు 21 నెలల పాలనకి రెఫరెండంగా ఈ ఎన్నికల్ని ఎలా చూడగలుగుతాం? అప్పుడు రెఫరెండంగా ఈ తీర్పు వచ్చిందని ఎలా చూడగలుగుతాం? ఇది రెఫరెండం అనే కంటే కూడా భవిష్యత్ అవసరపు బేరం. రెఫరెండం పరిపాలనకి రెఫరెండం అంటే ఎగనిస్ట్గా ఇప్పటికిప్పుడు అయిపోరు జనం. ఇప్పుడు ఆటోమేటిక్ వాస్తవంగా యథాతథంగా వెళ్తే గ్యారంటీ 70 గెలుస్తారు వీళ్ళు 100కి. ఇలా చేయడం వల్ల వీళ్ళు అనుకోవడం ఇంకో 10 గెలుస్తారు అంతే. కానీ ఈ 10% గెలుపు వలన భవిష్యత్తులో నీకు వచ్చే 10% ఓట్లు పోగొట్టుకున్నావు. అంటే తటస్థులు నీ వాల్యూ ఆఫ్ స్పీచ్ చూసి నీకు ఓటేశారు మొన్నటిసారి. అతని విలువలు కట్టుబడి ఉన్నాళ్ళే, సోనియాతో గొడవ పడ్డాడు, ఆ రోజున ఒప్పుకుంటే కేసులే ఉండేవి కాదుగా కాంగ్రెస్లో సైలెంట్ కూర్చునుంటే. పీసీసీ చీఫ్ ఇచ్చేవాళ్ళు, తర్వాత సీఎం ఇచ్చి ఉండేవాళ్ళు, ఏది చేసేవాళ్ళు కదా, లేకపోతే కేంద్ర మంత్రి కానన్నా తీసుకుని ఉండేవాళ్ళు కదా. కానీ అయినా కూడా కుర్రోడు కొట్లాడాడు, సోనియా లాంటి దాంతో గొడవ పడ్డాడు. అదే సందర్భంలో తర్వాత కూడా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా, తను మాత్రం తప్పుడు చేయలేదులే. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు కదా అప్పుడు పోయింది. అంత జరిగినా కూడా తను జనంలో తిరిగి చేశాడు. ఇది ఒక పాజిటివ్ థింగ్ వచ్చింది. నంద్యాల ఇష్యూ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు పాజిటివ్ థింగ్ వచ్చింది. ఆ పాజిటివ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఈ ఎన్నికలు. ఒక చింతమనేని చూసి, ఒక ఆయన పేరేంది బండారు సత్యనారాయణమూర్తిని చూసి, లేదంటే కనుక ఒక బోండా ఉమా వాళ్ళ గొడవలు చూసి విరక్తి చెంది, జేసీ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు, మళ్ళీ రౌడీజం వద్దు అని ఫీల్ అయినటువంటి ప్రజలు జగన్ కోటేశారు. ఈయన దాని తాతను తయారు చేశాడు. ఇక్కడ ఊరుకో చింతమనేని తయారు చేస్తున్నాడు, అంటే తయారైపోతున్నారు గ్రౌండ్లో. అక్కడే ఆయనది ఫెయిల్యూర్ ఎలా ఏంటంటే, చింతమనేనిను బోండాలు ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆయన పంచాయతీ పెట్టి చెడ్డోడయ్యాడు చంద్రబాబు. అంతకుముందు కంట్రోల్ చేసే మనిషికి ఈయనకి ఏమైందని సామెతుంది కదా, పెట్టేమ్మ ఎట్లా పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టేదానికి ఎట్లాగో ఉంటుంది ఆ టైప్లో అట్టా ఫీల్ అయ్యి ఆయన మీద కోపం వచ్చింది. ఈయన ఏం చేశాడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సేమ్ అంతే, ఈయన పెట్టింది ఏం లేదు ఇటెట్లలో, కానీ జరిగేదాన్ని కంట్రోల్ చేయట్లా. ఎందుకో మనం ఈ పాలసీ మీద ఉండాలి, గెలిపించుకోవాలి, పోటీ చేసి గెలిపించుకోవాలి, ఏకగ్రీవం అయితే చూడండి బలవంతం చెయ్యొద్దు అని కనుక చెప్పుంటే ఈయన మాట ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనే నాయకుడు. అంటే గెలుపు అవకాశం ఉండి కూడా ఈ తరహా రాజకీయాలకు పాల్పడ్డారంటే అత్యాసకి వెళ్ళారనుకోవాలా, లేదంటే ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు? రెండు ఉన్నాయి. అత్యాస ఏమో అధిష్టానంది, తొక్కేయాలన్నదేమో లోకల్ వాడిది. లోకల్ లీడర్లు ఏమో అవతలని ఎదగనీ కూడా అది నెక్స్ట్ ఇంకా లేకుండా చూసుకోవాలన్నది. శాంతం, తనకు ప్రత్యర్థి అనేది లేకుండా చూసుకోవాలన్నది. చంద్రబాబు గారు జగన్ మీద కేసుల విషయంలో కాంగ్రెస్తో కలిసి ఎందుకు పనిచేశారు? దాంట్లో ఇప్పుడు సిబిఐ కేసు విషయాల్లో, ఈడీ కేసుల విషయాల్లో ఎందుకు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు? తన ప్రత్యర్థిని ఎదగనీయకుండా చేయడం, పుట్టనీయకుండా చేయడం, ప్రతిఘటించడానికి అవకాశం లేకుండా చేయడం, ముందే ముద్ర వేసేయడం, దొంగ ముద్ర వేసేసారు. కానీ ఏమైంది? అదే జగన్కి తెరిచింగ్ అయింది. కొంతకాలానికి అసంతృప్తి పెరిగి జగన్కి సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన చంద్రబాబుని తొక్కేయాలన్న క్రమంలో మళ్ళీ సేమ్ తప్పు ఏం చేస్తున్నాడు, సింపతి తెచ్చిపెడుతున్నాడు. ఇది